నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం అవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిసేదసాదనం ప్రణోదేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతీ ధేనామభిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో శుక్ర శనులు శుభులుగా ఉంటారు. రవి రాహు కేతువుల యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. గ్రహానుకూలత వలన అనుకూలత మూలంగా అన్ని రంగముల వారికి కూడా శుభప్రదంగా ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో మనోనిగ్రహంతో కార్యసాధన చేస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే ఏదైనా స్థలమో పొలాలో ఇలాంటివి గృహాలు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కొన్ని కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అవి కూడా ఉత్తరోత్తర సఫలీకృతమయ్యేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి. సంఘంలో మీ మాటకు మంచి విలువని ఇస్తారు. ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని మనం చూసుకుందాం. శుక్రగ్రహ సంచారం, శుక్రుడు మీ రాశికి వ్యయాధిపతి అవుతాడు, సప్తమాధిపతి అవుతాడు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఇప్పుడు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గోచార శుక్రుడు కనుక రెండింటి సంచారం చేస్తూ ఉండేటట్లయితే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. కనుక శుక్రగ్రహ సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉన్నది. శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం మూలంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా స్త్రీలకి కళాకారులకి కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. గృహాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు. తర్వాత సంతానాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ విద్యాబుద్ధులు భర్తతో పాటుగా నేర్పుతూ వారికి మంచి ఆనందమైన జీవితాన్ని ఈ నెలలో గడపటానికి మీరు పునాదులు వేసుకుంటారు. ఇది శుభ పరిణామం అన్నమాట. ఇంకో శుక్రుడు అంత అనుకూలంగా ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే శని సంచారం, శని సంచారం, శని ఇక్కడ మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మకర రాశిలో అంటే ఆయన వృశ్చిక రాశి వారికి ఏమవుతాడండి, మూడో స్థానం వాడు. శని మూడో స్థానం, నాలుగో స్థానం వాడు. అలాంటి శని మీకు తామ్రమూర్తిగా మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఏం మాకు పెద్ద ఇస్తాడండి అని చెప్పని అనుకోవచ్చు. జనరల్గా ఉండదు. పైగా ఈ వృశ్చిక రాశి వారు మూడింటి ఉన్నాడు. మూడంటే విక్రమస్థానం. విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క సాధారణంగా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే అది దాని పేరులోనే ఉంది, విక్రమస్థానం అని. అక్కడ సంచారం చేస్తూ ఉండేటువంటి గ్రహాలు సాధారణంగా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ శని మకర రాశి అంటే ఆయన ఇంటూ ఆయనే ఉన్నాడు. పైగా మూడో స్థానానికి అధిపతి శని కాబట్టి వాడింటూ వాడే ఉన్నాడు యొక్క శని. కనుక మంచి ఫలితాలని పొందుతారు మీరు. మీరు తామ్రమూర్తిగా ఉన్నాడే శని, ఇదేమన్నా మనకు అనారోగ్యాలన్నీ బాగా తగులుకుంటాయేమో
అనేటువంటి భయాందోళన మీరు చెందవలసిన అవసరం లేదు. విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క శనిగ్రహం సంపదనిస్తాడు అనేటువంటి శాస్త్రం కూడా ఉంది. ఇక్కడ రెండు రకాలు, ఒకటి మూడు వాడు మూడులో ఉండటం ఒక పద్ధతి, అది శుభయోగం. అలాగే గోచార శని మూడింటి కనుక సంచరిస్తూ ఉండేటట్లయితే సంపదలనిస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పినటువంటి విశేషం మరొకటి ఉన్నది. ఈ రెండింటి రీత్యా తామ్రమూర్తిగా శని సంచరిస్తున్నప్పటికీ కూడా మూర్తిమంతాన్ని పక్కన పెట్టి ఈ రెండింటి మూలంగా మంచి శుభయోగాన్ని ఇస్తాడు శని మీకు. తులారాశిని వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల. తర్వాత రవి సంచారం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు అని చెప్పి పరిశీలన చేద్దాం. రవి మీ రాశికి పదో వాడు, వృశ్చిక రాశి వారికి పదో స్థానం వాడు. ఎక్కడ సంచారం చేస్తున్నారు వీరు? ఒకటి నుంచి 13వ తారీఖు వరకు కూడా, ఫిబ్రవరి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క రవి. ఇందాకనే చెప్పుకున్నాం మనం విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు సర్వసాధారణంగా మంచి శుభయోగాన్ని ఇస్తారు అని చెప్పినని. దాని ప్రకారం లెక్కేసుకుంటే మనకి ఇదిగో ఈ రవి మూడింటి సంచారం చేస్తూ ఉంటే సంపదలనిస్తాడు అని చెప్పినని శాస్త్రం. కనుక మూడింటి సంచారం చేసేటువంటి యొక్క రవి సంపదనిస్తాడు. ఈ ఆయన ఇచ్చేటువంటి నేను సంపద ఏమిటి, ఏమిస్తాడు సంపద ఆయన? ఏమివ్వకపోయినా అతి ముఖ్యమైనటువంటి యొక్క సంపదనిస్తాడు రవి. ఏమిటది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఏదండి? బాగా ఒంటి నిండా ఒక 10-15 కిలోల బంగారం ఉండడం కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మేడలు మెద్దులు అన్ని మెట్రోపాలిటన్ సిటీలు కానీ, ఎక్కడ పడితే అక్కడే స్థలాలు పొలాలు ఇళ్ళు గార్డెన్లు ఇవి ఉండటం కానీ, బ్యాంకు బ్యాలెన్స్ను కొన్ని కోట్ల రూపాయలు ఉండటం కానీ, ఏమీ ఉపయోగం లేదు, వ్యర్థము. మనం ఏదో మనస్తాపం పట్టము తప్ప వాడికి ఉన్నదే మనకి లేదే అని చెప్పిన ఏమీ మనం ఆదుర్దపడాల్సిన పనేం లేదు, ఆందోళన చెందన అవసరం లేదు. ఎందుకంటే ఆనందమయంగా మనం జీవితాన్ని గడుపుతున్న వాళ్ళం, అనవసరంగా లేనిపోయినటువంటి యొక్క బీపీలు టెన్షన్ షుగర్లు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం మనం. కనుక ఎందుకని అంత ఉండేటువంటి వాడికి అనుభవించలేకపోతున్నాడు వాడు. మంచినీళ్ళు తాగడానికి రిస్ట్రిక్షన్సు, తీపి తినడానికి రిస్ట్రిక్షన్సు, పులుపు తినడానికి రిస్ట్రిక్షన్సు, సాల్ట్ తినడానికి రిస్ట్రిక్షన్సు, ఇంకా ఏంటో పొంద వాడు ఏం తింటాడండి? ఏమి ఉపయోగం లేదు. ఏం చేసుకుంటాడు? ఇవన్నీ కూడా ఇంత ఆస్తి అంతా కూడా ఏం చేసుకుంటాడు? కాబట్టి ఆరోగ్య భాగ్యం లేకపోతే ఏది కూడా అనుభవించలేడు, అనుభవానికి రాదు. ఇటువంటి ఆరోగ్య భాగ్యాన్ని రవి సంచారం మూలంగా ఈ రాశి వాళ్ళు, వృష రాశి వాళ్ళు పొందబోతూ ఉన్నారు. పైగా వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, రవి కుజులు ఇద్దరు కూడా పరమమిత్రుడు. మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి ఇప్పుడు మీ రాశి అధిపతి కుజుడు, రవి కూడా కుజుడికి మిత్రుడే. అయితే ఆయన సంచారం ఎక్కడ చేస్తున్నాడు? మకర రాశిలో చేస్తున్నాడు. మకర రాశికి అధిపతి శని. అంటే శనికి రవికి పడకపోయినప్పటికీ కూడా అది 3వ రాశి అయింది మీ రాశి నుంచి కంటే సంపదనిస్తాడు. సంపదన అంటే ఆరోగ్య సంపదనిస్తాడు, ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు, ఆనందదాయకంగా ఉంటుంది. మీకు ఏది ఉన్నా లేకపోయినా ఆరోగ్యం బాగా ఉంటే చాలు, అన్నిటినీ కూడా అనుభవించినట్టుగా మనకి అనుభవం అవుతుంది. అది భగవంతుని యొక్క కృప అంటే. అలాగే రవి 13వ తారీఖు ఉదయం 7:12 కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుంభరాశిలో అంటే 4 సంచారం చేస్తూ ఉంటాడు, అంటే గురువుతో కూడి సంచారం చేస్తూ ఉంటాడు. ఇక్కడ 4 సంచారానికి ఇంత విపరీతమైనటువంటి యోగాలు రవికి చెప్పలేదు. పైగా అప్పుడు వర్కౌట్ అవుతుంది ఈ కుంభరాశికి కూడా సంచారం, కుంభరాశికి అధిపతి శని అని చెప్పునని. కాబట్టి శని రవిలికి పడదు, అంటే శత్రుక్షేత్రంలోనే సంచారం అవుతుంది, 4 సంచారం అవుతుంది, సామాన్యంగా ఉంటుంది. ఇప్పుడు కుజ సంచారం గురించి చెప్పుకుందాం. కుజుడు మీకేమవుతాడు? మీ రాశ్యాధిపతి కుజుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. మీ రాశ్యాధిపతి 6వ వాడు, దానికి అధిపతి అయినటువంటి కుజగ్రహం
26వ తారీఖు వరకు కూడా ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనురాశిలో అంటే కుజగురులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి పర్వాలేదు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. మీకు రెండో ఇల్లు అయింది, రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే శుభవ్యయం చేస్తాడు అని చెప్పని శాస్త్రం. ఆదాయం ఉంటేగా వ్యయం చేసేది, కనుక ఆదాయం లేకపోయినా మనం వ్యయం చేస్తాం. ఆదాయం ఎక్కువ మనకి ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉంటుంది ఒకప్పుడు. దానికి ఏంటండి సమర్థించేది ఏం చెప్పినానంటే, అంటే మన దగ్గర ఒక 10,000 ఉంటే వేరే ఇంకొక 20,000 తీసుకుని ఒక చిన్న స్థలం గలం కొనుక్కోవడం జరుగుతుంది, అంటే శుభవ్యయం జరుగుతుంది అని అర్థం. అంటే ఒక లోన్ తీసుకొని ఓ అపార్ట్మెంట్ కొనుక్కోవటం మనం కొనుక్కునే అవకాశాలు కలగవచ్చు. అందువల్ల కుజుడు మీకు రెండింట ఉంటే శుభవ్యయం చేయిస్తాడు. శుభవ్యయం అంటే ఇదిగో ఇలాంటిది ఏదైనా కొనుగోలు చేయటమే, గృహ నిర్మాణం కానీ అపార్ట్మెంట్ కొనుగోలు కానీ ఇవన్నీ కూడా శుభవ్యయం కింద వస్తాయి. 26 రాత్రి 12 గంటల 55 నిమిషాలకి వరకు కూడా అప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు? 26వ తారీఖు రాత్రి. అంటే ఆల్మోస్ట్ 26 వరకు కూడా శుభయోగం బాగానే ఉంది. ఫిబ్రవరికి మనం ఉన్నదే తక్కువ కదా, నెల రోజులు ఉండే రోజుల్లో ఫ్యాగన్ దాకా వచ్చాం. ఈ యొక్క సంచారం మనం వచ్చే నెల రాశి ఫలితాలు చెప్పుకుందామని మనం చేస్తున్నాం. తర్వాత బుధగ్రహ. బుధుడు మీకు లాభాధిపతి, అష్టమాధిపతి. అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఈయన మూడింట చాలా మాట చెప్పుకున్నాం మనం, ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. మూడు అంటే విక్రమస్థానం కాబట్టి విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి బుధుడు మీకు మంచి శుభ ఫలితాన్నే ఇస్తాడు అని చెప్పని చెప్పుకోవాలి. బుధుడు విజ్ఞానకారకుడు కాబట్టి విజ్ఞానాన్ని ఇస్తాడు. సౌమ్యుడు కనుక మాట తీరు చక్కగా సౌమ్యంగా ఉంటుంది, హార్ష్గా ఉండదు. ఆలోచన చేసి ఒక మాట మాట్లాడతారు, బాగా ఆలోచన చేసి ఆవేశపడకుండా కార్యక్రమాన్ని చక్కగా నెట్టుకొస్తారు. అది బుధుడి యొక్క అనుగ్రహం మీకు. ఇప్పుడు గురువు గారు ఎక్కడ సంచారం ఏమిటి? గురువు ఎవరు గారు ఎవరంటే మీకు ద్వితీయ పంచమాధిపతి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క గురువు 4 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువు. అయితే ఇది అంతగా పెద్ద అనుకూలం కాదని మనం చెప్పుకోవాలి. దాంతో సంశయం ఏం లేదు, గురువు గారి యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి అంతగా అనుకూలతగా లేదు. అయితే కొసమరిపో ఏంటంటే దీంట్లో గురువుగారు కూడా శనిక్షేత్రంలోనే ఉన్నాడు, శనిగురులు ఇద్దరు కూడా మిత్రులు కనుక అప్పుడు కొంతవరకు మేలుగా ఉంటుంది. మరీ దిగనాశిల్లిపోకుండా పర్వాలేదు, కొంతవరకు గురువుగారు అనుగ్రహం ఉంటుంది అని చెప్పాలి. ఇక రాహు యొక్క సంచారం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని, రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 7 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు. 7 గంటల ఎలా సంచారం చేస్తున్నారు? రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడండి. చాలా బాగుంది. రాహువు అత్యంత అనుకూలమైనటువంటి యొక్క మీకు యోగ కాలంలో ఉన్నారు. ఆయన సంచారం మీకు అత్యంత యోగదాయకం. అంటే భార్యాభర్తల మధ్య చక్కగా అన్యోన్యంగా ఉంటారు, భార్య యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది, అట్లాగే స్త్రీలకి వాళ్ళ యొక్క భర్త యొక్క ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు. పూర్వం ఏదైనా మీకు జాయింట్ పెయిన్స్ అలాంటిది ఏదైనా ఉండేటట్లయితే అవన్నీ కూడా కొంతవరకు దగ్గుముఖాన్ని పడతాయి. అలాగే థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉండేటట్లయితే అది బాధ పెట్టకుండా నార్మల్లోనే ఉంటుంది థైరాయిడ్ అలాగే స్త్రీలకు అందరికీ కూడా చక్కగా వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ అంతకితం కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో మీకు
సక ఋతుక్రమం కరెక్ట్గా ఉంటుంది, ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. కేతువు యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది? కేతువు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో ఎలా సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కూడా బాగుంది అంటే వృశ్చిక రాశి, మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. ఉచ్చస్థితిలో సంచారం, రజితమూర్తిగా సంచారం, ఇంకా ఏం కావాలండి? అత్యంత శుభదాయకంగా ఉంది కేతువు యొక్క సంచారం మీ వృశ్చిక రాశి వారికి. కేతువు ఆధ్యాత్మికవాది కాబట్టి కాస్త దైవచింతన, ఆధ్యాత్మిక చింతన మీకు కలుగుతుంది, తప్పకుండా దైవానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది మీకు. కనుక కేతువు యొక్క సంచారం బాగా ఉంది. ఇప్పుడు విద్యార్థులకి గట్టిగా చదువుకోవాలి, శ్రద్ధ వహించి చదువుకోవాలి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం పర్వాలేదు, పూర్వం అందు ఆశించినటువంటి లాభాలు రావడానికి అవకాశం లేదు. ఈ నెలలో కొద్దిగా టర్న్ ఓవర్ తగ్గి లాభం అలాగే ఉండటము, లేదా టర్న్ ఓవర్ మాత్రం పెరిగి లాభ శాతం తగ్గి ఉండటము ఏది జరుగుతుంది. ఉపాధ్యాయులకు కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. వ్యవసాయదారులకి పర్వాలేదు, బాగానే ఉంది, కుజగ్రహ సంచారం బాగుంది కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉంటుంది, అట్లాగే న్యాయవాదులకి కూడా 15 రోజులు చాలా బాగా ఉంటుంది. వైద్యులకి పర్వాలేదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. చేతి వృత్తిదారులకి బాగానే ఉంది. ఇప్పుడు మాసాధిపతుల గురించి తెలుసుకుందాం మనం. మాసాధిపతులు విశాఖ నక్షత్రానికి మాసాధిపతి మనకి గురువుగారు అయినాడు. విశాఖ నక్షత్రానికి మాసాధిపతి గురువుగారు. మీ నక్షత్రానికి కూడా, మీ నక్షత్రానికి అధిపతే గురువు, మాసాధిపతి కూడా గురువే అయినాడు. అది మీ యొక్క విశేషం. కాబట్టి అంటే ప్రతి నక్షత్రానికి కూడా శాస్త్రరీత్యా ఉండేటువంటి యొక్క నక్షత్రానికి అధిపతి ఎవరున్నప్పటికీ కూడా ఈ శాస్త్రం ప్రకారం, ఇప్పుడు గోచారంలో మనం చెప్పుకునే శాస్త్రం ప్రకారం, ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి నెలకి కూడా ఒక్కొక్క గ్రహం ఇన్ఛార్జిగా ఉంటారు. ఇన్ఛార్జి మినిస్టర్స్ అని మనం వింటూనే ఉన్నాం. అంటే వారు ఒక జిల్లాకి, జిల్లాలో నుంచి ఆయన మంత్రి గారు అయినప్పటికీ కూడా వేరే జిల్లాకి వీరిని ఇన్ఛార్జిగా వేస్తారు. అంటే అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా వీరు దానికి వీరు తెలుసుకొని అక్కడ ఇంకా ఏమేమి చేయాలి ఆ జిల్లా అభివృద్ధి కోసం అని ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్, మన జిల్లా మంత్రి గారు వీరు, కానీ ఆ జిల్లాకి కూడా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటాను. అలాగే ఇక్కడ విశాఖ నక్షత్రానికి గురువు మాసాధిపతి అయినారు. విశాఖ నక్షత్రానికి ఒరిజినల్గా నక్షత్రాధిపతి కూడా గురువుగారే. అందున మీరు విశాఖ నక్షత్రం వారు గురుస్తోత్రాన్ని చదువుకోండి. దేవానాం చ ఋషీణాం చ గురుంకాం చిన సన్నిభం అది ఉంది కదా, అది చదువుకోండి చక్కగా. అన్ని రకాలుగాను చాలా బాగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. చంద్రుడు కాబట్టి చంద్రుడు కూడా చాలా చల్లని వాడు, శుభగ్రహం కాబట్టి అనురాధ నక్షత్రం వారు తప్పకుండా శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తమ నమామి శనీశ్వరం, ఆ శ్లోకాన్ని 21 పర్యాయం చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, బాగా ఉంటుంది. అట్లాగే జ్యేష్ఠ నక్షత్రం వారుకి వీరికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు మాసాధిపతి, చక్కగా మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. ఇప్పుడు వీరి యొక్క అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆది సోమ బుధవారాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి.